వారాభిషేకం సుమధురాలు ప్రతి ఆదివారం అసంఖ్యాకమైనటువంటి తెలుగు సినీ ప్రేమికుల్ని ఎంతగానో అలరిస్తున్న ఈ అపురూప సంగీత కార్యక్రమంలో ఈ వారం కథానాయకులు నాయికలు గీత రచయితలు స్వరకర్తలకు సంబంధించిన మధుర గీతాలను అందిస్తున్నాము ఆస్వాదించండి దర్శకేంద్రుడు రూపుదిద్దిన అడవిరాముడు చిత్రం నుండి పక్కా కమర్షియల్ హీరోగా తన ధోరణి మార్చుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అగ్రదర్శకుల దర్శకత్వంలో అద్భుతమైన పాత్రల్లో జీవించారు ప్రేక్షకుల్ని అలరించారు ఆ కోవలో రూపొందిన చిత్రమే దర్శకరత్న దాసరి అందించిన సర్దార్ పాపారాయుడు పోలీస్ ఆఫీసర్ రాముగా ఫ్రీడమ్ ఫైటర్ పాపారాయుడుగా రెండు విశిష్టమైన పాత్రలకి ప్రాణం పోశారు ఎన్టీఆర్ ఇక అందాల తార శ్రీదేవితో ఆయన వేసిన చిందులు యువతరాన్ని పట్టి ఊపేశాయి వారిద్దరి కోసం బాలుగారు సుశీలమ్మ గారు పాడిన ఈ తెల్లచీర పాటని బాలుగారు సునీతల ద్విగళంలో వింటూ ఆనందించండి పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ ఆ కబురేమిటమ్మ ఈ పరుగెందుకమ్మ ఆ కబురేమిటమ్మ ఈ పరుగెందుకమ్మ ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ధి బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది పక్కనున్న దీన్ని చూస్తే చింతులయ్యా సిగ్గులన్నీ కైవికి మొక్కలయ్యా ఎందుకే గొడవలయ్యా
మనసు పిచ్చితే పిల్ల ప్రేమ గుడ్డిది ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది మనసు పిచ్చితే పిల్ల ప్రేమ గుడ్డిది ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది ఆ తెల్ల చీర ఆ కళ్ళ కట్టుక ఆ ఎర్ర బొట్టు ఆ తెల్ల చీర ఆ కళ్ళ కట్టుక ఆ ఎర్ర బొట్టు పెట్టుకొని వచ్చింది కృష్ణమ్మ ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా అరే రే 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 క్యా బాత్ హై అసలు ఈ పాట మీరు తప్ప ఇంకెవరు పాడలేరు అసలు అసలు ఏమిటి బాబా 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 ఏమ అసలు ఎలా సృష్టించారయ్యా ఈయన బాబోయ్ నేను ఎవరు నా పేరేంటి ఎనీ రామారావు గారు వై చాలా సంపేస్తా విజిల్ చేశారు అంటే ఈ పాటలకు నేను పేరు పెట్టుకుందంటే ఇనపలవ్వు పాట ఇనపలవ్వు పాట రామారావు గారు దెబ్బకి తిప్పి కొట్టి లాగి పట్టి కాట్ వేస్తే అసలు మనుషుల ఇంకేమన్నా నలిగిపోయి భస్మం అయిపోవాల్సిందే దాన్నే ఇనపలవ్వు అంటారనమాట ఏమైందంటే ఆయనకు పాడడం మొదలెట్టాక ఈ ఎఫెక్ట్లన్నీ కావాలని అడిగేవారు అన్నమాట ఇవన్నీ రాకపోతే చాలా కష్టం ఇది ఇది వచ్చి తీరాలి ఫుట్బాల్ ఆడుకున్నట్టే ఆయన ఏమి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి విగ్గు ఊడి పడిపోతుందేమో అని అన్నట్టుగా ఉంటుంది అంత భీకరంగా డాన్స్ చేసేవాడు ఆయన ఆయనకనే సలీం మాస్టర్ ఒక ఆయన దొరికాడు ఇంకా ఆడుకున్నారు దొన్నడమే పని దొన్నడమే పని అది తెల్ల చీర నల్ల కట్టుక తెల్ల తెల్ల చీర నల్ల కట్టుక అలా కదా నా తెల్ల చీర నల్ల కట్టుక తెల్ల చూడండి ఇప్పుడు ఇలా అనగానే బెత్తరపోయి ముడుచుకుపోతారనమాట పిల్లలందరూ థ్యాంక్ యూ ఏదైతేనే మీ ఎనర్జీకి జోహారు తెలుగు సినీ ప్రేక్షకులు జన్మజన్మలకు మర్చిపోలేని పునర్జన్మల చిత్రం నట సమ్రాట్ అక్కినేని కథానాయకుడిగా ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు అందించిన మూగ మనసులు ఈ చిత్రంలో గోపీనాథ్గా గోపీగా రెండు పాత్రల్లో జీవించారు అక్కినేని ముఖ్యంగా పడవ నడిపేటువంటి గోపీ పాత్రలో జీవించారని చెప్పొచ్చు అమ్మాయిగారు రాధమ్మకి గోపీ నేర్పించినటువంటి ఆ పాట వింటే ఒక్కసారిగా మీరు గతంలోకి వెళ్ళిపోవడం ఖాయం ఘంటసాల మాస్టర్ గారు సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని దినకర్ ప్రణవీ గళంలో విని ఆనందించండి పాటని నోట పలకాల శిలక నీ బుగ్గలో సెగ్గులొలకాల శిలక నా పాటని నోట పలకాల చిలక పలకాల శిలక పలకాల చిలక చి కాదు సి సి శిలక పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులొలకాల శిలక పాల పాటను పాడాల పడవనే నడపాల నీటిలో నేను నీ నీడనే సూడాల నీటిలో నేను నీ నీడనే సూడాల నా నీడ సూసిను తిలకిలానో ఆల నా నీడ సూసిను తిలకిలానో ఆల పరవళ్ళ నురుగుల్ల గోదా
ఫలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులొల కాల శిలక సీతారామ కళ్యాణం చిత్రంలో శ్రీరాముడంత అందంగా ఉంటాడు మన తెలుగు కథానాయకుడు హర్నాద్. నాయకుడిగా ఉపనాయకుడిగా ఎన్నో చిత్రాల్లో రాణించినటువంటి హర్నాద్ కళాభినేత్రి శ్రీ వాణిశ్రీ గారికి జతగా నటించినటువంటి చిత్రం చిట్టి చెల్లెలు. ఆ చిత్రంలో హర్నాద్ వాణిశ్రీలపై చిత్రీకరించిన ఈ తొలిరేయి గీతం ఇప్పటికీ ఎప్పటికీ హాయి గొలుపుతుంది. బాలుగారు సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని మన కోసం ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు మల్లికార్జున్ అండ్ కల్పన. తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది Oh,
నుండి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల ఏవేవో కోరికలు ఎదలు జుమ్మని అంటున్నవి ఆకంటి మల్లికలు పల్లన దాగి వింటున్నవి కథానాయకుడిగా ఖ్యాతిగాంచిన నట ప్రపూర్ణుడు కాంతారావు కత్తి కాంతారావుగా ప్రేక్షకుల మెచ్చులందుకున్న ఆ హీరో సిబిఐ ఏజెంట్ రాజేష్ గా ఒక క్రైమ్ చిత్రంలో తొలిసారిగా ఒక విభిన్నమైన పాత్రని పోషించారు ఆ చిత్రమే సంజీవని ఫిల్మ్స్ గుండెలు తీసిన మొనగాడు ఈ చిత్రంలో అతనికి జతగా లేడీస్ జేమ్స్ బాండ్ పాత్రలో అందాల నాట్యతార జ్యోతిలక్ష్మి నటించింది నర్తించింది వారిరువురిపై చిత్రీకరించబడిన ఈ మధుర గీతాన్ని బాలుగారు గోపికా పూర్ణిమ గళంలో వింటూ ఆస్వాదించండి అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి నా కన్నుల ముందే నీ ఉంటే ఇంకేల జాబిలి ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి Thank you.
సొగసు మల్లెకేలేదు నీ నడక హంసకే రాదు నీ సొగసు మల్లెకేలేదు నీ పలుకు కోయిలకు రాదు నీ కులుకులేడిలో లేదు అందాల రాశి నీవేలే అందాల రాశి నీవే నీతో సమానం ఎవ్వరే ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలి బాలుగారు అండ్ గోపిక, ఇది జ్యోతిలక్ష్మి గారికి కాంతారావు గారికి మధ్యలో డ్యూయట్. అందుకే తమాషా ఏంటంటే చాలామంది ఈశ్వర్ గారు అనుకుంటారు పాడిన, జానక్ గారు పాడారు, ఎంత వైవిధ్యంగా పాడారు. ఓ చిన్న నాకు పమరేని డాగ్ జ్ఞాపకం వస్తుంది అన్నది, ఎంత ఎంత అందంగా ఉంటుందో అది, చిన్న పమరేని డాగ్ అంటే అన్నట్టుగా లాస్ట్ ఆలాపన కూడా అది అంటే పాడింది ఎవరు, జ్యోతిలక్ష్మి కదా, ఆవిడ ఆ స్టైల్లో పాడాలి అని. ఏం చెప్పడానికి లేదు, మాకెక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ కూడాను, వారి దగ్గర నుంచి నేర్చుకున్నవి ఇవన్నీ. కాంతారావు గారి గురించి ఒక విషయం చెప్పక తప్పదు, ఇది సరదా అయినా కూడా కొంచెం పెయిన్ఫుల్గా ఉండే సంగతి. అంతకుమునుపు ఒక సినిమాకి నాకు పాటకు పేమెంట్ రావాల్సి ఉంది, ఆయన సొంత ప్రొడక్షన్. అప్పుడు నేను స్కూటర్ మీద రికార్డింగ్కి వెళ్ళేవాడిని. అప్పుడు నాతో నా షడ్డకుడు శాస్త్రి కూడా ఉన్నాడు. వాహినిలో డీ థియేటర్లో పాడి నేను స్కూటర్లో వస్తూ ఉంటే, ఇట్స్ అ హ్యూజ్ స్టూడియో, మేకప్ రూమ్ దగ్గర బయట నిలబడి సిగరెట్ కాల్చుకుంటున్నారు. అరే శాస్త్రి అని సాంగ్ డబ్బులు ఇవ్వాలి, అడిగి వస్తాను రా కొంచెం ఉండు అని చెప్పి స్టాండ్ వేసి ఇక్కడికి వెళ్ళాను. రండి బాలుగారు ఏమిటి అన్నారు. సార్ ఒక పాటకి బ్యాలెన్స్ నాకు జ్ఞాపకం ఉందండి. డిస్ట్రిబ్యూటర్ ఎవరూ కూడా పోయిన సినిమా ఎలా పోయిందని ఆలోచిస్తాడు, కానీ ఈ సినిమాకు చేయాల్సింది ఏమీ చేయట్లేదు బాలసుబ్రహ్మణ్యం గారు. డబ్బులు అడిగితే ఇవ్వడు, ఈ సినిమా తీస్తే కానీ నేను అప్పులు తీర్చుకోవాలంటే దీనికి ఇవ్వలేనంటే నేనేం చేయగలను చెప్పండి అని. సరే సార్ అని వచ్చేసాను బయటికి. వాడు మా వాడు ఏమన్నాడు తెలుసా అండి, రే నేనంతా వింటూనే ఉన్నాను రా, ఇంకాసేపు నువ్వు అక్కడుంటే సార్ ఇవాళ నా దగ్గర ఒక 10,000 ఉంది తీసుకోండి, నువ్వే ఇచ్చి వచ్చేటట్టున్నావు రా, తొందరగా వచ్చేసావు సంతోషం. చాలా మంచి మనిషి అండి, దిస్ ది జోక్స్ అపార్ట్ ఈ సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్, వెరీ సింపుల్ పర్సన్, ఏనాడు ఈగోస్ కానీ ఏనాడు రాని, ఆయన మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఇన్ ది సినిమా ఇండస్ట్రీ. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించి ఆ పాత్రకి ప్రాణం పోయగల మహానటి సావిత్రి గారు. సమస్తమైన భావాలకు ఆమె ముఖం ఒక పీఠం. అన్నపూర్ణ పిక్చర్స్ వారి తొలి చిత్రం దొంగరాముడిలో ఆమె ధరించిన సీత పాత్ర అందుకు సమగ్ర సాక్ష్యం. కూరగాయలు అమ్ముకునేటువంటి పాత్రలో జీవించింది, దొంగరాముడు జీవితాన్ని సుఖాంతం చేసింది. చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ గారు, జిక్కీ గారు పాడినటువంటి ఈ పాటని
కారుణ్య యామిని గళంలో విని ఆనందించండి. చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ తలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ చిగురాకులలో చిలకమ్మ మనసులతీయదనాలకు కలవా విలువలు సెలవీయా ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మా. కళాభినేత్రి వాణిశ్రీని సూపర్ హీరోయిన్ చేసిన చిత్రం జగపతి వారి దసరా బుల్లోడు. కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారి కన్నా వాణిశ్రీ ఎక్కువ పారితోషికాన్ని తీసుకున్నది ఈ చిత్రంలోనే. పల్లెటూరు పడుచుగా తన అందాలను గుమ్మరించి దసరా బుల్లోడిని ఆకట్టుకుంది, ఆ పైన కట్టుకుంది కూడా. గోపీ రాధల కోసం ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ చెరిగిపోని బాసల పాటను ధనుంజయ్, గోపికా పూర్ణిమ పాడగా వింటూ ఆనందించండి. చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా. చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా. Yeah.
సడలిపోనివ్వనని పడుచుగుండె బిగువులు సడలిపోనివ్వనని తుడుకుగా పురికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని చేతిలో చెయ్యేసి చెప్పు బావా చెప్పుకున్న బూసులు మాసిపోవని మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా కథ కలకాలం చెప్పినా కంచి కళ్ళకుండాలి కన్నెగా కన్న కలలు కథలుగా చెప్పాలి మన కథ కలకాలం చెప్పినా కంచి కళ్ళకుండాలి మన జంట జంటలకే కన్ను కొట్టు కావాలి మన జంట జంటలకే కన్ను కొట్టు కావాలి ఇంకా ఒంటరిగా ఉన్న వాళ్ళు జంటలై పోవాలి చేతిలో చెయ్యేసి చెప్పు చెప్పు రాధా చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు బావా బాలనటిగా ఎనలేని ఖ్యాతిని ఆర్జించి యుక్త వయసు రాగానే అగ్రశ్రేణి హీరోలందరితోనూ జతకట్టింది అందాల తార శ్రీదేవి 16 ఏళ్ల వయసులో నటరత్న ఎన్టీ రామారావు గారి సరసన నటించి తన అభినయంతో అందంతో నాట్య చాతుర్యంతో ప్రేక్షకులను అలరించింది ఆ ఆకుచాటుకు. వేటగాడు చిత్రంలో బాలుగారు సుశీలమ్మ గారు పాడిన ఈ పాటని హేమచంద్ర గీతామాధురి పాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వింటూ శ్రీదేవి వేసినటువంటి ఆ అందమైన చిందుల్ని గుర్తు చేసుకోండి. ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకుచాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశకంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాలు సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే తడిసే కొగబాటు పిల్ల తడిసే ఆకాశ కంగొచ్చింది అందాలు ముంచి
నీ పాట విని మెరుపులొచ్చి నీ బిరుపులే ముడుపులిచ్చి చలిని పెంచి చెలిమి పంచి కలలు మననొచ్చ తడి ఆర్చుకోవాలి ఆకుచాటు పిందె తడిసే కొకమాటు పిల్ల తడిసే ఆకుచాటు పిందె తడిసే కొకమాటు పిల్ల తడిసే ఆకాశగంగొచ్చింది అన్నాలు ముంచి తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ప్రముఖ దర్శకులు వంశీ గారి అన్వేషణలో మన తెలుగు తెరకి దక్కినటువంటి ఆణిముత్యం భానుప్రియ. చక్రాల్లాంటి కళ్ళతో తెలుగు సినీ ప్రపంచంలో చక్రం తిప్పిన ఆమె అందానికి అభినయానికి నిలువెత్తు నిదర్శనం అన్వేషణ చిత్రం. ఆ చిత్రంలో భానుప్రియ కార్తిక్ల కోసం జానకి గారు బాలుగారు పాడిన ఈ సుస్వర గీతాన్ని బాలుగారు రమ్యల యుగళంలో విని ఆనందించండి. సాని సరి సాని సాని సగమరే సాని సరి సాని సాని సగమరే సరసని సాని దప మగరి సని కీరవా చిలకల కొలికిరు పాడవేలే వలపులి తెలుపగా విరపూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరు పాడవేలే వలపులి తెలుపగా Because
కలకని కీరవాడి చిలకన కలకల పాడలేదు బలపులే తెలుపగా విరపూసిన ఆశలు విరితేనెలు జల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా. మట్టి వాసనతో పాటు మనసుల వాసన కూడా తెలిసిన గేయ రచయిత జానపద రత్న శ్రీ కొసరాజు రాఘవయ్య చౌదరి గారు. జానపద గీతాలు రాయాలన్నా, వేదాంత గీతాలు రాయాలన్నా, హాస్య గీతాలు రాయాలన్నా ఆయనకే చెల్లు. అవే కళ్ళు చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ గారు పిఠాపురం నాగేశ్వరరావు గారు బృందం పాడిన ఈ కొసరాజు గారి గీతాన్ని కారుణ్య శ్రీకృష్ణ బృందం పాడగా చెవులు అప్పగించి వినండి. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది డడ్డాడడ్డాడడ్డాడడ్డాడడ్డా. మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమ్మచెక్క 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 మల్లెమొగ్గ 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 చెమ్మచెక్క 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 మల్లెమొగ్గ 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 భలే 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 భలే. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. కంటి మీద కురుకు రాదు బాబా అంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. ఓయ్ నాయ్ లల్ల నాయ్ లల్ల నల్ నల్ల ఓయ్ నాయ్ లల్ల నాయ్ లల్ల నల్ నల్ల ఓయ్ నాయ్ లల్ల నాయ్ లల్ల నల్ నల్ల లల 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 లల. ఆ కంటి మీద కురుకు రాదు బాబా అంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. ఓ తమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓ తమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో. హటకే 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 అరే బచకే బచకే బచకే, హటకే 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 అరే బచకే బచకే బచకే. ఓయ్ భలే 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 భలే. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. దుర్రుమంటే బాబో అంది, అత్త కొడుకుని అరవ బొక్కులే పిల్ల అన్నాడు. ఓయ్ నాయ్ లల్ల నాయ్ లల్ల నల్ నల్ల ఓయ్ నాయ్ లల్ల నాయ్ లల్ల నల్ నల్ల నాయ్ లల్ల నాయ్ లల్ల నల్ నల్ల పిట్ట దుర్మంటే బాబో అంది, అత్త కొడుకుని అరవబొక్కులే పిల్ల అన్నాడు. ఓ తమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓ తమ్మో గైరమ్మో కెవ్వంటూ అనిచిందయ్యో. హటకే 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 అరే బచకే బచకే బచకే, హటకే 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 అరే బచకే బచకే బచకే. ఓయ్ భలే 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 భలే. మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. మల్లెమొగ్గ చెమ్మచెక్క మల్లెమొగ్గ చెమ్మచెక్క మల్లెమొగ్గ చెమ్మచెక్క మల్లెమొగ్గ భలే 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 భలే.
తెలుగు సినిమాల మాటల రచనల్లో గీత రచనల్లో కొత్తదనాన్ని తెచ్చిన పాళి శ్రీ పింగళి. విజయవారి చిత్రాల కథాబలం వెనక వీరి కలంబలం ఎంతైనా ఉంది. జానపదమైన, పౌరాణికమైన, భక్తు సాంఘికమైన సన్నివేశానికి తగ్గ పాటలను రాయటంలో వీరిది అందవేసిన చెయ్యి. గుండమ్మ కథ చిత్రం కోసం సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ పాటలో ఆయన చేవ్రాలు తప్పక కనిపిస్తుంది. సునీత గారి గళంలో ఆ పాటను విందామా మరి. కథకులు, నాటక రచయిత, సినీ గేయ రచయిత శ్రీ రాజశ్రీ గారు ఎన్నో తెలుగు చిత్రాల్లో అద్భుతమైన గీత రచన చేసిన అనువాద బ్రహ్మగానే ఆయన పేరు స్థిరపడింది. దర్శకరత్న దాసరినారాయణరావు గారు రూపుదిద్దిన స్వప్న చిత్రం కోసం బాలుగారు పాడినటువంటి ఈ అందమైన పాటకు అక్షరాలు సమకూర్చింది అక్షరాల రాజశ్రీ గారే. ఇప్పుడు ఆ పాటని బాలుగారి గళంలోనే విందాం.
ప్రేమ లేఖ రాజాలు నీకు చెప్పలేక ఎదుట పడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక ఇదేనా మొదటి ప్రేమ లేఖ రాజాలు నీకు చెప్పలేక ఎదుట పడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక తెలుపుటకు భాష చేత కాక కవి అందులో ఉన్న కేంద్ర బిందువుని మాత్రం తీసుకొని చాలా చాలా గొప్పగా రాశారు. ఇందులో చెప్పడానికి నాకు భాష లేదు కాబట్టి ఇది నా ఫస్ట్ ప్రేమ లేఖ రాస్తున్నాను, ఏం రాయాలో నాకు తెలియట్లేదు అని ఒక చిన్న సంశయంతోనే, మెరుపని పిలవాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం, పువ్వుని పిలవాలంటే ఆ సొగసు ఒక్క దినం, ఏ రీతిగా ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ కెన్ ఓన్లీ సే ఐ లవ్ యూ. అది ఎంత సింపుల్గా బ్యూటిఫుల్గా చెప్పేశారు. ఇదేనా మొదటి ప్రేమ అంత క్రూనింగ్, ఇదేనా మొదటి రామారావు గారు పాడితే అలా పాడాలి, ఇక్కడ అలా అవసరం లేదు. మరి మీ మొదటి ప్రేమ లేఖ మీరు ఎవరికి రాశారు? నేను అసలు ఎవరికి ప్రేమ లేఖ రాలేదండి. అప్పట్లో ఈమెయిల్స్ వాట్సాప్ లేవు, లేదు అసలు, ఉత్తరమే రాలేదు. నన్ను అర్థం చేసుకున్నారు చాలా మంది.
కళ్ళతో చెప్పేశారు. ఆ పాటలో చెప్పుంటారు. ఓదురు మరి బడాయి వెళ్తున్నా. మైలవరపు గోపి ఈయన మహాకోపి. ఇష్టం లేకపోతే పాట రాయడు. మనసుకు కష్టం కలిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండడు. మనసు కవి ఆత్రేయ గారి తర్వాత అంతటి ఖ్యాతి తెచ్చుకున్న ఈ గేయ రచయిత అజరామరమైనటువంటి గీతాలు రాశారు. వాటిలో ఒకటి కార్తీక దీపం చిత్రం కోసం బాలుగారు జానకమ్మ గారు పాడిన ఈ మధుర గీతం. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించడానికి బాలుగారు సునీత గారు సిద్ధంగా ఉన్నారు. ఈ పాట దీపాన్ని వారు వెలిగిస్తారు. ఆ వెలుగులో పరవశించండి.
melody. Cool melody song. Very cool. Very, very cool. మహదానందం. నాకు ఇప్పటికీ ఇందులో ఒక చిన్న ఆశ్చర్యకరమైనది ఏంటంటే వాడు రాసిన లిరిక్లో చల్లగా కాసే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఒక అందమైనటువంటి అనుబంధం. ఎవరైనా కూడా అలాంటి అనుబంధం ఉన్నప్పుడు వెచ్చగా కాసే పాల వెన్నెల అంటారు తప్ప చల్లగా కాసే పాల వెన్నెల అనలేదు. వాడు ఎందుకు ఆ ప్రయోగం చేశాడో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. సౌండ్ ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. గోపి, థ్యాంక్ యూ రా. తరంగ ఫిల్మ్స్ పుట్టగానే పరిమళించినటువంటి పువ్వు ప్రేమకు వేళాయరా చిత్రం. దర్శక స్వరకర్త ఎస్వి కృష్ణారెడ్డి గారు రూపుదిద్దిన ఈ అందమైన ప్రేమకథా చిత్రానికి ఆయనే సంగీతాన్ని అందించారు. అదే ఒక పెద్ద ప్లస్ పాయింట్. సౌందర్య జేడి చక్రవర్తుల కోసం చిత్రగారు ఉన్ని కృష్ణన్ గారు పాడినటువంటి ఓ మధుర గీతాన్ని రమ్య కేసి ద్విగళంలో వింటూ స్వరకర్తని అభినందిద్దాము. ఇప్పటికిప్పుడు రెప్పల్లు ఎన్నెన్ని కళల ఉప్పిల్లు బుక్కిరి బిక్కిరి ఊహల్లు ఎన్నెన్ని కళల ఊవిళ్ళు మనసుని మేలుకుమ్మని కదిపి కుదిపి సరదాల సందడి ప్రేమకి వేళయిందని తరిమి తడిమి తరుణాల తాకిడి చిలిపి బలపు చినుకు సడి ఇప్పటికిప్పుడు రెప్పల్లు ఎన్నెన్ని కళల ఉప్పిల్లు ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కళల ఊవిళ్ళు the
బాధపడి సాగమంది కౌగిళ్ళ వాడకి ఇప్పటికి పొడు రెప్పల్లు ఎన్నెన్ని కలల ఉప్పెన్ను ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కలల ఉవిళ్ళు మనసుని మేలు కొమ్మని కదిపి తుదిపే సరదాల సందడి ప్రేమకి వేళ ఇందని తరిమి తడిమే తరుణాల తాకిడి చిలిపి వలపు చినుకు సడి ఇప్పటికి పొడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెన్లు ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కలల ఊవెళ్ళు ఈ పాట గుర్తు రాగానే సౌందర్య గారు గుర్తొచ్చేస్తారు మనకు అసలు కళ్ళ ముందు అండ్ ఈ పాట కూడా ఎవర్ గ్రీన్ మన ఎస్వి కృష్ణారెడ్డి గారు లాగానే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం సాధారణంగా మ్యూజిక్ చేసేటప్పుడు కేవలం పల్లె ఒకటి బాగుంటే చాలు చరణం పర్వాలేదులే కాస్త అటు ఇటు అయినా అని ఆలోచించుకోవటం మానేసి పల్లవి బాగున్నప్పుడు పల్లవిని దాటిన మెలోడీ ఉంటేనే మళ్ళీ ఆ పల్లవి నిలబడుతుంది ఆ చరణం వల్ల అని నమ్మి 90% ఆఫ్ మై సాంగ్స్ చరణం ఎంత మెలోడియస్గా ఉన్నా దాన్ని దాటే మెలోడీ చరణంలో నేను ఉంచుకుంటాను పల్లవి ఎంత మెలోడియస్గా ఉన్నప్పటికీ కూడా అలా చేసిన పాట ఇది విప్లవ కథా చిత్రాల స్వరకల్పనలో ఎంతో పేరు తెచ్చుకున్నారు వందే మాతరం శ్రీనివాస్ గారు అయినా అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన మాధుర్యానికి పెద్దపీట వేశారు శృతిమెత్తని ఎన్నో తేనె తీపి పాటల్ని ఆయన మనకు అందించారు అందుకొక సుస్వర సాక్ష్యమే స్వయంవరం చిత్రం కోసం స్వర్ణలత గారు ఉదిత్ నారాయణ్ గారు ఆలపించిన ఈ కీరవాణి గీతం కారుణ్య సునీతల ద్విగళంలో ఇప్పుడు ఈ పాటని విందామా వాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం గాలిలోన తేలిపోవు రాజహంసము నీ వంట నిన్ను తాగి పొంగిపోవు నీలి మబ్బుని నేనంట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులా మై మరపులా సత చేరగారావా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో వణికిందొక ధరం శృంగార శిల్పానివా కళ్యాణ రాముని కౌగిట్లో దిగిన బంగారు పుష్పానివా కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం కొత్త కొత్త ఊహలతో మణికిందొక ధరం
పొగ సులువెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా మందార పెదవుల గంధాలు తీయక అయ్యారి ఉండేదెలా అందుకో అధరమే హాయిగా ఏకమై ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా కీరవాణి రాగల్లో పిలిచిందొక హృదయం ణికిందొక ధరం గాలిలోన తేలిపోవు రాజహంసవుని వంట నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనంట వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా మెరుపులామై మరపులా జత చేరగా రావా చిందక హృదయం కొత్త కొత్త వణికిందక ధరం కన్నడంలో బన్నద గెజ్జె తెలుగులో ప్రేమయుద్ధం ఏకకాలంలో రూపుదిద్దిన ఈ రెండు చిత్రాలకి స్వరకర్త ఒక్కరే ఆయనే హంసలేఖ మాధుర్యానికి ప్రాధాన్యమిచ్చే హంసలేఖ గారు ఈ చిత్రం కోసం ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని స్వరకల్పన చేశారు ప్రేమయుద్ధంలో బాలుగారు జానకి గారు ఆలపించినటువంటి ఆ అమృత గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు బాలుగారు అంజనా సౌమ్య మరి ఆ యుగళంలో విని ఆనందించండి స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కోగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాగిరి నిన్నే కడిగెనులే సిందమ్మ కబురే కసిగా తెలిపి తడిగా ఒడినే దులిపి జడివానే చేస్తుంది జవరాలే తోడుంటే తడిపి సిందమ్మ తనువు తరువు కలిపి తనతో సగమే జరిపి
తొలిగా పరువాన స్వాతి ముత్యపు తల్లునను శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కోగిలి అందే అడిగెను రే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెను రే కలతో నిజమే కలిసి దివిని భువిని కలిపి సిరితారలు తెస్తారే నీ విరులే చేస్తారే ఈ చిత్తపటకే శృతి కలిసే మనపులతో ఈ తపనలకే జత కలిసే తలపులతో కురిసింది వాన తొలిగా పరువాన స్వాతి ముత్యపు జల్లులలో ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కోగిలి నిన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపే లాహిరి నిన్నే కడిగెనులే To the musicians, to the singers, to the music director, to the lyric writer. ఇది ఒక మిస్టీరియస్ సాంగ్ లాగా దీని నడక నడవడిక అని కూడా అనాలనిపిస్తుంది నాకు అసలు ఈ పాట వింటే. అండ్ హంసలేఖ హ్యాస్ ఎ పెక్యూలర్ టేస్ట్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్ అని చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ పాటకి దాదాపు 70-75 మ్యూజిషియన్స్ యూజ్ చేశారు. మా వాళ్ళు 10-11 మంది 700 మంది వాయించినంత అద్భుతంగా వాయించేశారు. ఎవరు ఎవరు రాస్తారు ఈ పాట? ఎందుకంటే అందంగా రాయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. వీటి సుందరమూర్తి తప్ప. కన్నడలో రవిచందర్ అండ్ అమల, తెలుగులో నాగార్జున అండ్ అమల యాక్ట్ చేసినటువంటి పాట. అప్పటికి వాళ్ళకి పెళ్లి కాలేదనుకుంటా. అడిగి చెప్తాను. నేను ఇప్పుడే ఫోన్ చేశాను, ఇప్పుడే అందిన వార్తలను బట్టి ఈ వర్షం సీన్ తర్వాతనే వాళ్ళు లవ్లో పడ్డారు. అందుకే అలాంటి పాటలు అంత పెద్ద నిట్టూరు పొదిలేవు. అందుకే మా ఆయన అలాంటి పాటలు చేయొద్దని చెప్తున్నా. అందుకే మీ ఆయనకు ఫోన్ చేసి మీ ఆవిడతో అలాంటి పాటలే చేయండి రోజు అని చెప్తున్నా. రాజీవ్ రెడీగా మీరు పిలవంగానే వచ్చేస్తారు అక్కడ. మేమందరం ముసుగులు వేసుకుని వాద్య బృందం అక్కడికి వచ్చి స్వాతి ముచ్చు చినుకుల్లో పాడేస్తాం. తమిళ మలయాళ భాషలతో పాటు తెలుగులోనూ చాలా చిత్రాలకి సంగీతాన్ని అందించారు విద్యాసాగర్ గారు. అయినా తెలుగులో ఆయనకి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఆయన తెలుగులో స్వరాలను అందించినటువంటి చిత్రాల్లో చెప్పుకోదగ్గటువంటి చిత్రం మాధవయ్య గారి మనవడు. ఆ చిత్రం కోసం అప్పుడు పాడినటువంటి బాలుగారు చిత్రగారులే ఇప్పుడు ఆ మధుర గీతాన్ని వినిపించబోతున్నారు. వింటారా మరి? చూపు సుప్ర
సుప్రభాతం నీ నవ్వు పారిజాతం నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం ఆత్రేయ ప్రేమ గీతం మందానికే వసంతం నీ పాట పాడినే పల్లవైతి నీ పదము తప్ప ఏ పదములు దొరకక నీనేమో నీలి మేఘం నీవేమో వాయువేగం నేనేమో నీలి మేఘం నీవేమో వాయువేగం ఆ ఘంట సాల రాగం ఆడింది లేసరాగం నీ జంట కోరి నీ కీర్తనైతి నీ స్వరము తప్ప ఏ వరములు అడగక పులకింత చేతల్లో మును పెరుగనిచ్చే మరింత ఉలికి పడినన్ని నలక నడుములు మెలిక పడి తినే వీణలో తీగనై తగిలింది తాళం రగిలింది రాగం చినుకల్లే నా ఉణుకే తీరా తడి కోరేటి తాపాలలో నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం నేనేమో నీలి మేఘం నీదేమో వాయువేగం బాలుగారు చిత్రగారు బాలుగారు విద్యాసాగర్ గారి గురించి చెప్పారు. అలాగే చిత్రగారు కూడా మలయాళంలో చాలా సాంగ్స్ పాడారు విద్యాసాగర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో. తమిళ్, తెలుగు, మలయాళం ఎక్కువ. ఓకే, తెలుగు కూడా చాలా సాంగ్స్ పాడాను విద్యాసాగర్ గారికి, తమిళ్లో కూడా పాడాను. ఓకే, సో విద్యాసాగర్ గారి వర్కింగ్ స్టైల్ గురించి ఏమైనా చెప్పండి చిత్రగారు మాకు. యాక్చువల్గా మదర్ టంగ్ మలయాళం లేదు విద్యాసాగర్ గారికి. అప్పుడు కూడా ఆ మలయాళం ఆ ప్రాంతంలో ఉన్న మ్యూజిక్ అలాగే ఎలా తీసారో తెలీదు. అది అడాప్ట్ చేసుకొని మలయాళం ఫ్లేవర్ వచ్చినట్టు అన్ని సాంగ్స్ చేశారు, చాలా మెలడీస్ చేశారు. యాక్చువల్లీ తెలుగులో ఒక పాట వాడుకోవడం కూడా జరిగింది, ఐ థింక్ తునీగా తునీగా, అది మలయాళంలో పాడు. కన్నాడి కూడుం కూటి కన్నెడుది పొట్టుం కుత్తి కావలం పైంగిలి వాయో കുഞ്ഞാറ്റ പെണ്ണിനൊടുക്കാൻ കുടമുല്ല കോടിയുമായി കൂകിയും കുറു
గ్రేట్ కంపోజర్ అండి, గ్రేట్ కంపోజర్. అండ్ వీఆర్ వెరీ అన్హ్యాపీ, ఐఎమ్ వెరీ అన్హ్యాపీ దట్ ద జెంటిల్మన్ డింట్ గెట్ ది ప్రాపర్ రికగ్నిషన్ యాజ్ ఫార్ అస్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ కన్సర్న్. అది మాత్రం నిశ్చయంగా చెప్పగలను నేను. అతనికి రావాల్సిన గుర్తింపు రాలేదు, చాలామందికి రాలేదు. బీబీ శ్రీనివాస్ గారికి వచ్చిందా? స్వరాభిషేకం సుభద్రాల్లో తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.